వాట్స్ అప్ గైస్, దిస్ ఈస్ వంశీ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. గైస్, ఈరోజు బ్లాగ్లో ఏం చెప్పబోతున్నానంటే, సో 30 డేస్ ఛాలెంజ్ని మొదలుపెట్టి మధ్యలో ఎందుకు ఆపేశాను అనేది చెప్పబోతున్నాను. సో ఇన్ని రోజులుగా మనమైతే ఛానల్ అనేది స్టాప్ చేసి ఆ తర్వాత 30 డేస్ ఛాలెంజ్ పెట్టి సో కొన్ని రోజులుగా ఆపేశాను, 6 డేస్కి ఆపేశాను. దానికి రీజన్స్ ఏంటి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ లెట్స్ గో. మెయిన్ రీజన్స్ అయితే 2 ఉన్నాయి. 1 మీ సపోర్ట్, 2 నా ఐటీ ఎగ్జామ్స్ అన్నమాట. సో చాలామంది ఏంటి అంటే, సో పెద్ద పెద్ద రైడ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు, పెద్ద పెద్ద బ్లాగ్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, అంటే పెద్ద పెద్ద అంటే మంచి ఊర్లను ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సో ఇదేంటి అంటే, ఎలా అయిపోయిందంటే యూట్యూబ్, పెద్ద యూట్యూబర్స్ని ఎక్కువగా ఫాలో అవ్వడం స్టాప్ చేసి సో చిన్న యూట్యూబర్స్ని కొంచెం అయితే ఫాలో అయితే అవ్వడం లేదు. అండ్ రెగ్యులారిటీ అంటే చూసిన వాళ్ళు ఫాలో అవుతున్నారు, అది తప్పు కాదు. అండ్ మాలాంటి వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయాలి. యాక్చువల్లీ ఈ టైంలో, పర్టికులర్ టైంలో రాజస్థాన్ మనల్ని ఎక్స్ప్లోర్ చేయాల్సిందే నేను. కాకపోతే దానికి రీజన్స్ వచ్చేసి సపోర్ట్ అనేది చాలా తక్కువ ఉంది. సో ఈ టైంలో మనం వెళ్తే ఆడియన్స్కి రీచ్ అవ్వదో నాకు ఒపీనియన్తో అయితే నేను వెళ్ళలేదు అనమాట. సో లేదు అంటే ఈ టైంకి అయితే నేను మనాలి కానీ రాజస్థాన్ కానీ వెళ్దామైతే అనుకున్నాము. కాకపోతే మీ సపోర్ట్ అనేది 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత వెళ్దామని అయితే నేను ప్లాన్ చేసుకుంటున్నాను. సో ఆ తర్వాత అయితే వెళ్తాను ఖచ్చితంగా, సోలో రైడ్ అయినా వేసేస్తాను, నాకు దానికి ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనకి 300 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో ఫ్రాంక్గా చెప్పాలంటే, సో 300 నెంబర్స్లోని మనకి రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళు 50 నెంబర్స్ వరకు ఉన్నారు. సో అంతకుమించి మనకి ఈ బ్లాగింగ్ ఛానల్లో ఎక్కువ మంది అయితే ఫాలోవర్స్ అయితే లేరు. అండ్ మీ సపోర్ట్ ఉంటుందని నేనైతే 30 డేస్ ఛాలెంజ్ మొదలుపెట్టాను. సో మళ్ళీ ఆపడానికి రీజన్ కూడా మీరేని. అండ్ ఇంకొకటి ఐటీఐ, సో ఐటీఐ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయని నేనైతే ఆపడం జరిగింది అనమాట. సో ఈ 2 రీజన్స్ వల్ల అయితే ఈ 30 డేస్ ఛాలెంజ్ అని బ్రేక్ చేస్తున్నాను. సో అనుకుంటాం, చాలా అనుకుంటాం, కానీ కొన్నే జరుగుతాయి. సో అందులో ఇది ఒకటి. అండ్ జరగలేకపోయింది. సో 30 డేస్ అయితే లూజ్ అయ్యానైతే చెప్పొచ్చు ఛాలెంజ్, ఎలా అయితేనేమి సో ఆపేయడం జరిగింది. అయితే నేను 30 డేస్ చేసిన తర్వాత కూడా నాకు ఇదే రీచ్ ఉంటుంది అంటే ఉండదు. ఎందుకు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లు ఏంటి అంటే, సో ఈ 30 డేస్ ఎక్స్ప్లోర్ చేసిన ఒకే రిజల్ట్ ఉండేది. ఎందుకు అంటే, సో ఫాలోవర్స్ అనేవాళ్ళు అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదనమాట. సో ఏంటి అంటే, థంబ్ లైన్స్ అనేవి డిఫరెంట్గా పెట్టి సో డిఫరెంట్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తేనే మనకి ఫాలోవర్స్ అనేది వాళ్ళు ఫాలో అవుతున్నారు. అండ్ వింతగా కొంచెం కొత్తగా చేయాలి. సో ఆ కొత్తదనం కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ కొత్తదనం చేయడానికే ట్రై చేస్తున్నాము మనం మన బ్లాగ్స్లో. సో చూడొచ్చు ఒకసారి, ఎవరైనా సరే కొంచెం కొత్త వాళ్ళని ఒకసారి చూస్తే అర్థమవుతుంది. సో మన ప్రీవియస్ బ్లాగ్స్ చూడండి, అల్టిమేట్గా ఉంటాయి. అవి చూసి బ్లాగ్స్ అంటే బ్లాగ్స్ అనేది చేయడానికి ట్రై చేశాను నేను. సో మీకు అవి నచ్చుతాయి. అండ్ ఇది ఛాలెంజ్ ఆపేస్తున్నాను అంటే చెప్పాలి కదా. సో స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా చెప్పాను, ఇప్పుడు ఎండ్ చేసినప్పుడు కూడా చెప్పాలి కదా అనే ఒక ఒపీనియన్తోనే వచ్చాను. అండ్ చిన్నవాళ్ళే కాదు, అందరినీ అయితే సపోర్ట్ చేయండి. అండ్ పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని కాదు, సో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా అందరినీ సపోర్ట్ చేయండి. అండ్ మనకు కూడా సపోర్ట్ ఇవ్వండి. అండ్ త్వరలో కొత్త వీడియోతో వచ్చేస్తాను. అండ్ ఇది ఒక చిన్న బ్లాగ్ అనుకోవచ్చు, అండ్ ఇన్ఫర్మేషన్ బ్లాగ్ అనుకోవచ్చు. ఈరోజు పెద్దగా లైఫ్ స్టైల్స్ షూట్ చేయడానికి అయితే ఏమి లేదనమాట. అందుకే ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తున్నాను. స్టార్ట్ చేసినప్పుడు ఎండ్ చేసినప్పుడు తెలియాలి కదా మీకు. సో అందుకైతే ఈ బ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను. అండ్ కొంచెం సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను. Thank you to all and bye guys.